సిద్ధార్థ్ ఆనంద్ గారు డైరెక్టర్, అలాగే హృతిక్ రోషన్ గారు, సో వీళ్ళతో మీకు ఆ షూటింగ్ టైంలో ఉన్న ఆ పర్టికులర్ డేస్ లో ఇంటరాక్షన్ ఎలా ఉండింది? చాలా బాగుంది, చాలా బాగుంది. హృతిక్ నుంచి మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్, పర్ఫార్మెన్స్ వైజ్ వాటెవర్? ఆ కాంప్లిమెంట్స్ ఉన్నా ఎక్స్పెక్ట్ చేయడం, వాళ్ళు ఇచ్చినా కూడా కాంప్లిమెంట్స్ ఇవ్వడం చాలా ఈజీ, కాంప్లిమెంట్స్ ఇవ్వడం చాలా ఈజీ. ఓ చాలా బాగా చేశారు చెప్తూనే ఉంటారు కదా జనాలు, దాంట్లో గొప్ప ఏముంటుంది? అది చెప్తే మనం నమ్మకూడదు, అందరూ బాగానే కాంప్లిమెంట్స్ తీసుకోరు, అనవసరం కదా కాంప్లిమెంట్స్. ఇప్పుడు ఓ మీరు చాలా బాగా చేశారంటే దాని తర్వాత ఏముంటుంది? అది బాగా చేయలేదు ఇక్కడ ఇట్లా చేశారంటే అప్పుడు మనము ఏదో ఒకటి అరే నేను మర్చిపోయాను అని కరెక్ట్గా మనం ఇది చేస్తే ఇంకా బాగుంటుందని దాంట్లో కూడా ఉంటుంది. ఓహో చాలా బాగా చేశారంటే తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఉండదు కదా. సో అది పక్కన పెట్టాలి మనం, మనం ఎట్లా చేసామో మనకి ఇక్కడ తెలుసు. షార్ట్ బ్యాడ్ షార్ట్ ఇచ్చిన తర్వాత కూడా డైరెక్టర్ గారు ఓకే అని చెప్పిన తర్వాత కూడా మనం ఏం చేయలేము, అది ఆయనకు నచ్చింది మనకు నచ్చలేదు ఏం చేయలేము, మనకు నచ్చింది ఆయనకు నచ్చలేదు మళ్ళీ ఒకసారి చేయాలి. ఓకే, సో ఎవరేం చెప్పినా ఓ బాగా చేశారు, చాలా చాలా చోట్ల చేశారు కొన్ని షార్ట్స్, అంటే అందులో ఉన్న కొన్ని ఇంపాక్ట్ఫుల్ సీన్స్ ఉన్నాయి, అది చూసి యూనిట్ వల్ల కూడా చెప్పారు చాలా బాగా చేశారు చాలా సూపర్గా వచ్చింది ఓకే థ్యాంక్ యూ అంతే. టిపికల్గా ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా ఈ మూవీకి, ఫైటర్ మూవీలో ఎక్కడైనా ఒక షార్ట్ ఎక్స్ప్రెషన్ టిపికల్గా ఫీల్ అయింది మీరు? టెక్నికల్ ప్రాబ్లం, ఎందుకంటే చాలా పెద్ద యూనిట్ కదా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 3-4 టేక్స్ అయినాయేమో, అప్పుడప్పుడు వేరే ఆర్టిస్టుల గురించి కానీ, లైట్ గురించి కానీ, మూమెంట్ గురించి కానీ, మళ్ళీ స్కీమ్ మార్చడం గురించి కానీ, నెంబర్ ఆఫ్ టేక్స్ అయినాయేమో కానీ, మళ్ళీ అన్ని టేక్స్ ఏ ఆర్టిస్ట్కి ఒక ఇద్దరు ముగ్గురికి తప్ప చాలామంది అందరూ మోర్ ఆర్ లెస్ 1 అవర్ 2 అవర్ 3 టేక్స్లోనే. సీన్ మేకింగ్కి తెలుగులో హిందీలో కంప్లీట్ డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పి చాలా వింటున్నాం, సో మీరు ఎక్స్పీరియన్స్ చేశారు ఆల్రెడీ తెలుగు సినిమాలు చేసి, సో రీసెంట్గా ఫైటర్ మూవీ? అట్లా ఏం లేదు కదా, ప్రతి ఒక్క డైరెక్టర్ విజన్ వేరేగా ఉంటుంది, తెలుగు హిందీ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు నేను జీతు జోసెఫ్ గారితో కూడా వర్క్ చేశాను, ఆయన మలయాళీ, ఆయన పద్ధతి ఆయన టేకింగ్ వేరు, సో కంపేర్ చేయలేము మనం. తెలుగు వాళ్ళు ఎట్లా తీస్తారు, హిందీ వాళ్ళు ఎట్లా తీస్తారు, మలయాళం వాళ్ళు ఎట్లా తీస్తారు అనేది కాదు, ఆయన సబ్జెక్ట్ పరంగా డైరెక్టర్ ఏమనుకుంటాడో అదే సత్యం అదే న్యాయం, అది మనం ఒప్పుకోవాలి. ఏం చేస్తున్నాడు పాత స్టైలు టీవీ స్టైలు మీరేమని అనుకోండి, అది ఆయన విజను, మీరు దాంట్లో ఉండాలంతే, ఆ విజన్ మీరు ఫాలో చేయాలి. కంపారిజన్స్ వేస్ట్, కంపారిజన్స్ ఏం పనికిరావు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ పరంగా ఆయన అలా ఆలోచిస్తాడు, ఇంకా వేరే సబ్జెక్ట్ ఉంటే ఇంకో రకంగా ఆలోచిస్తాడు. ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ చూసుకుంటే ఇప్పటివరకు తీసిన మరీ యాక్షన్ ప్యాక్డ్ సినిమాస్ పోయింది, ఇందులో యాక్షన్ ఎక్కడుంది, చివరిలో ఉంది, మొత్తం ఎమోషన్ మీద డీల్ చేశాడు. మరి మనం మరి సిద్ధార్థ్ ఆనంద్ ఇట్లా చేస్తాడా అని అనుకోలేము కదా మనం, అది నేను చెప్తుంది. సో సబ్జెక్ట్ని బట్టి డైరెక్టర్ కూడా మోల్డ్ అవుతాడు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అక్కడ రాసిన పదం ఇంపార్టెంట్, దాన్ని ఎట్లా మనము విజువలైజ్ చేసి చేయాలనేది అప్పుడు డైరెక్టర్ ఆలోచిస్తాడు. లేదు ఏ సబ్జెక్టు అట్లా తీస్తాడంటే మనం ఏం చేయలేము, అది నేను చెప్తుంది. ఆఫ్టర్ ఫైటర్ మూవీ తర్వాత బాలీవుడ్ హిందీ నుంచి మళ్ళీ మీకు ఏదైనా ఆఫర్స్? లేదండి, ఇప్పటివరకు ఒకటి వచ్చింది కానీ చూడాలి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో, ఎందుకంటే అంత తొందరగా రాదు కదా, ఇప్పుడే వచ్చింది సినిమా, ఇప్పుడు టైం పడుతుంది, మరి ఎట్లాంటి వస్తుందో చూద్దాం, విల్ సీ. ఫైనల్గా మీరు రైటర్, మంచి రైటర్, మీరు ఇప్పుడు స్టోరీస్ ఎప్పుడైనా రాస్తుంటారా? స్టోరీస్ నేను రాస్తాను కానీ ఆ పబ్లికేషన్ కోసం కానీ, ఇప్పుడు ఒక స్క్రీన్ నాకు ఒక స్క్రిప్ట్ ఇస్తే, ఒక పేజ్ పేపర్ ఇస్తే, కంటెంట్ ఇచ్చారనుకోండి ఒక పేజ్లో, నేను దాన్ని స్క్రీన్ ప్లేను కన్వర్ట్ చేసి డైలాగ్ సీన్స్ యాడ్ చేసి, డైలాగ్ వర్షన్ యాడ్ చేసి, సిచ్యువేషన్స్ యాడ్ చేసి చేయగలుగుతాను. నా వైపు నుంచి రాయాలంటే నేను రాయలేను, ఎందుకంటే నా సొంత సబ్జెక్ట్స్ 2-3 ఉన్నాయి, దానికి ఆ కాన్సెప్ట్ అంటే స్టోరీ దాటి నేను వెళ్ళలేకపోతున్నాను. ఓకే, అది ఎందుకో నాకు అర్థం కాదు. కానీ వేరే వాళ్ళు ఇచ్చిన సబ్జెక్ట్స్ ఇప్పటివరకు చేసిన, ఇప్పుడు చేసిన ఇక్కడ మన బీవీ పాపారావు గారు ఉన్నారు, ఆయన ఒక హిందీ సినిమా తీశారు రీసెంట్గా, లాస్ట్ ఇయర్ వచ్చింది, మ్యూజిక్ స్కూల్ అని, ఇళయరాజా గారి మ్యూజిక్, అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు అందులో ఆర్టిస్టులు కూడా, దానికి నేను రాశాను డైలాగ్స్, హిందీ డైలాగ్స్ ఆ సినిమా, 18 వర్షన్స్ రాశాను 18. అంటే సాటిస్ఫై అవ్వలేదు ఆయన, లేకపోతే ఇది కారణం ఏమైనా కావచ్చు, సో 18 వర్షన్స్ రాశాను
సో అలాంటి మనం లేదంటే రాసేసాం కదా మళ్ళీ ఎందుకు అనే ఆలోచన నాకు రాదు. ఎందుకంటే నేను ప్రాసెస్ ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి. సో ఇంకా ఇంప్రూవ్ చేస్తే నాకే మంచిది కదా, కొత్త ఆలోచన రావచ్చు కదా నాకు. అప్పుడు రానిది 10th వర్షన్లో రానిది 17th వర్షన్లో రావచ్చు కదా. సో నేను ఎందుకు అనుకోవాలి, అరే ఇప్పుడు రాపించారు కదండి మళ్ళీ ఎందుకు రాపిస్తున్నారు అనుకుంటే నేను ఐఆమ్ ఫెయిల్డ్ యాజ్ అ క్రియేటివ్ పర్సన్. సినిమా ఆడడము, సినిమా ఆడొచ్చు ఆడకపోవచ్చు మన చేతుల్లో లేదు, కానీ ఆ గంతవ్యం కోసం మనం ఎంత కష్టపడాలో అది కష్టపడాల్సిందే. అదే ఎందుకు స్టఫ్ లేదు మనం ఏం చేస్తాం అయిపోయింది కదా చేసుకోమని అది నాకు నచ్చదు. సో ఎన్నిసార్లు రాయమంటే నేను రాశాను. ఓకే, సో ఫైనల్లీ డైరెక్షన్ ఎప్పుడు మీ దగ్గర నుంచి? అంత ఓపిక ఇప్పుడు లేదండి, అది చూస్తుంటే చాలా టెక్నికల్గా అయిపోయింది మన సినిమా, చాలా అంటే చాలా టెక్నికల్గా అయిపోయింది. కాకపోతే చేస్తే చేద్దాము, ఎందుకంటే నేను ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో మన వెబ్ సిరీస్ కి చాలా పెద్ద స్కోర్ వెబ్ సిరీస్ కాదు, నేను ఫిల్మ్స్ కే ట్రై చేసి చూడాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఒక రెండు సినిమాలు కంప్లీట్ చేయాలి, 24 క్రాఫ్ట్స్ మీద పర్ఫెక్ట్ గా ఒక ఉంది మీకు పట్టుంది. ఈ 24 క్రాఫ్ట్స్ ఏమున్నాయో నాకు కూడా పేర్లు కరెక్ట్ గా తెలియదు. ఇప్పుడు ఉన్న 3-4 క్రాఫ్ట్స్ ఏమైతే ఉన్నాయో దాని మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది, అంతే తప్ప ట్రై చేస్తుంటాను అది చేయాలని. చూడాలి, ఉన్నాయి కొన్ని ఐడియాస్ ఉన్నాయి మైండ్లో, ఒక టీమ్ కూడా సెట్ అవుతుంది. ఓకే, సో పెద్ద బడ్జెట్ కాకుండా మంచి ఆర్టిస్టులతో, ఎస్టాబ్లిష్డ్ ఉన్న మంచి ఆర్టిస్టులతో లిమిటెడ్ బడ్జెట్లో, లిమిటెడ్ స్పేస్లో, లిమిటెడ్ పీరియడ్లో తీయాలన్న కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో అది ఎలా మనము ట్రాన్స్లేట్ చేయాలో అంటే ఇక్కడ నుంచి లాంగ్వేజ్ కాదు, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కాదు, మీడియం ట్రాన్స్లేషన్, మీడియం ట్రాన్స్లేషన్ రిటర్న్ నుంచి విజువల్ మీడియం ఎట్లా తీసుకురావాలనేది జరుగుతుంది. ప్రస్తుతానికి ఇప్పుడు 2 ఫిల్మ్స్ ఉన్నాయి కదా, అవి కంప్లీట్ చేసి కొంచెం దీని మీద కొంచెం నిదానం కూర్చోవాలి కదా, మధ్యలో వదిలేసి మళ్ళీ ఇది చేద్దాం మళ్ళీ ఇది చేద్దాం అంటే ఇక్కడ నుంచి గ్యాస్ వెళ్ళిపోతుంది గ్యాస్. సో అది చేయాలి, అందరి సహకారం ఉండాలి దానికి. డైరెక్షన్ మీరు డైరెక్షన్ చేస్తున్నా చేయండి సార్, అందరు సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేస్తారు, చేస్తారు పక్కా సపోర్ట్. నేను ప్రొడ్యూసర్ ఉండాలి, ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయాలి. ఆ టైంకి అన్ని జరిగిపోతాయి, అలా జరిగిపోతాయి. కరెక్ట్ కరెక్ట్. ఒకటి ఒక వేవ్ స్టార్ట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ప్రొడ్యూసర్ వచ్చేస్తాడు, ఆర్టిస్టులు వచ్చేస్తారు, అందరూ వచ్చేస్తారు. నేను ఎప్పుడు ఏమనుకుంటున్నా అనుకుంటానంటే మన ఉద్దేశం ఏమైతే ఉందో దాంట్లో ఒక నిజాయితీ ఉండాలి, మన ఆలోచనలో ఒక నిజాయితీ ఉండాలి. ఇంటెంట్ అంటారు చూడండి ఇంగ్లీష్లో, ఆ ఇంటెంట్లో ఒక ఆనెస్టీ ఉంటే ఇక్కడిక్కడ నుంచి ట్రావెల్ అయ్యి మొత్తం యూనివర్స్లో కాస్మాస్లోకి వెళ్ళి ఎవరికైతే అది టచ్ అవ్వాలో అక్కడ టచ్ అయితే పనులు జరుగుతాయి. అంటే ఇది నా అనుభవం, నా కెరీర్లో నా జీవితంలో ఇది నా అనుభవం, ఇలా జరిగింది. ఎందుకంటే నేను గట్టిగా మనసులో అనుకునేది ఉద్యోగం పోయింది కదా, అంటే నేను రిజైన్ చేశాను, ఉద్యోగం పోలేదు దీనికోసం. అంటే 6 ఇయర్స్ బాగా స్ట్రగుల్ చేశాను ఫైనాన్షియల్గా. ఓకే, కాకపోతే మనసులో అనుకున్నాను వేరే ఉద్యోగం తీసుకోవచ్చు, ఏదో ఒకటి నడవాలి కదా ఇది. కానీ 6 ఇయర్స్ చాలా బ్యాడ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్, చాలా అంటే చాలా బ్యాడ్. అయినా కూడా నేనేమనుకున్నాను, కాదు మనకు ఒకటి జీవించం వచ్చింది ఉంది, ఏమైతే అనుకున్నామో ఈ జీవితంలో చేయాలనేది మనం చేయాలి, సాధించుకోవాలి. మనం చేస్తే జీవితంలో ఇదే చేస్తాను, ఇంక వేరేది ఏమి చెయ్యను. నువ్వేం చేస్తావో చెయ్యి.